ఎవరో ఇది పంపించి ప్లే చేయమన్నారు. ఇట్స్ నాట్ వర్కింగ్. యా, షుడ్ ఐ నో హౌ టు డూ దాట్? నాకు ఎస్ఎల్ అంటే తెలియదా? ఎస్ఎల్ ఎట్లా గౌరవించాలో తెలియదా? నాకు రాజ్యాంగం యొక్క విలువలు తెలియదా? నేను రాజ్యాంగ వ్యతిరేక శక్తినా? ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నువ్వు మాట్లాడుతుంది we have to get him arrested. ఇది మన భారతదేశ పరిస్థితి, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి, అందులో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. చూసారా, విన్నారా? ఐఎమ్ ashamed టు సీ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఎవరాని ఇన్వెస్టిగేట్ చేస్తే కుర్రాలు, ఒక కమ్మ ఎమ్మెల్యే, కమ్మ క్యాస్ట్కి చెందిన ఎమ్మెల్యే, ఈ దళితులరే, మీరు దళితులరా, ఒరే మీకెందుకు రాజ్యం, మాకు పదవులు. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఆయన్ని మీరు సస్పెండ్ చేయకపోతే తగిన చర్యలు నేను తీసుకుంటా. ఏం తీసుకుంటానన్నది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అందరికంటే బాగా. లీగల్ యాక్షన్స్ తీసుకుంటాను, పొలిటికల్ యాక్షన్స్ తీసుకుంటాను. అలాగే మహాన్యూస్ ఓనర్ గారు చాలా మంచి ఆయన, నాకు 10లో 9 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కమ్మా క్యాస్ట్లో ఉన్నవారు, 10లో 9 మంది. వారు ఒక్కరు కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఈటీవీ ఓనర్ రామోజీరావు గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ, టీవీ ఫైవ్ నాయుడు గారు కానీ, లిస్ట్ గోజ్ ఆన్. ఇప్పుడు AP24 మొత్తం 4 ఫ్రెండ్స్ కానీ లైఫ్లో కనీసం వాళ్ళు ఇలాంటి పాటలు తలంచుండరు. ఎన్టీవీ ఓనర్ చౌదరి గారు కానీ, ఇలాంటి ఇడియట్స్, దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు అసెంబ్లీలో అడుగు పెట్టకూడదు. ఇదే లాంగ్వేజ్ రాజశేఖర్ రెడ్డి గురించి వాడాను నేను 2007లో 2008లో. దుష్టులు, దుర్మార్గులు, నీచులు, అసహ్యులు, ఇందాక అన్నమాట పాము పిల్లలు యేసుప్రభు వాడారు, నేను వాడుతున్నాను. సర్ప సంతానమా, తండ్రి లేని పిల్లలారా, దేవుడు లేని పిల్లలారా, దుష్టులారా, ఏమరా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు మీరు? ఆ మహాన్యూస్ ఓనర్ గారు, వారి ఒక సీనియర్ పీపుల్ కాల్ చేసి విజయ్కి క్షమాపణ అయిందండి, దయచేసి పాల్ గారిని ఒకసారి స్టూడియోకి రమ్మండి అంటే ఒకట అన్న. ఆ యాంకర్ ఎవడు, ఆయన పేరేటి? ఇలాంటి 1-2 యాపిల్స్ ఉంటాయి, బ్యాడ్ యాపిల్స్ అంటారు అమెరికాలో మాకు. వీళ్ళు వాళ్ళ కులానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, జర్నలిజంకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, పిచ్చి కుక్కల్లాగా వాగుతున్నారు. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నానండి అంటే బుల్షిటా? నీకు కోర్టులో చూపిస్తా నీకు బుల్షిట్ ఏటో. 2 నెలల అధికారంలో వచ్చిన తర్వాత చూపిస్తా నీకు. అలాగంటే ఇవాళ ఎవరినో పంపించి చంపించడానికి నువ్వు ప్రయత్నిస్తావు రైబ్, దుష్టుడా దుర్మార్గుడా. నీ బాబుల్ లాటలు చూశాను ప్రపంచం అంతా, జార్జ్ బుష్ను వణికించి వచ్చా చూడు బుక్ టైటిల్, అల్ఖాయిడా విన్నింగ్, అమెరికా లూజింగ్, ఒసామా నా పైన పెట్టి బుష్ను డౌన్ చేసి 2003లో ఈ బుక్ ప్రింట్ చేసి చిత్తు చిత్తుగా ఓడించాను వాళ్ళ పార్టీని. మరలా దానికి ఎండోర్స్మెంట్లు ఎవరు? జార్జ్ బుష్, బిల్లీ క్లింటన్, జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు. ఇందులో లెటర్స్ ఉన్నాయి, జార్జ్ బుష్ మొదలుకొని బిల్ క్లింటన్ లెటర్ వరకు పర్సనల్గా సంతకాలు పెట్టించిన లెటర్స్. ఏం వాగుతారు మీరు? బిల్ క్లింటన్ పర్సనల్ సిగ్నేచర్తో లెటర్. దుష్టులారా, దుర్మార్గులారా, నీచులారా, అసహ్యులారా, ఛీ, మీ బతుకెందుకురా?
మహా న్యూస్ గారు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, 7 రోజులు టైం ఇస్తున్నాను మీకు, ఆ యాంకర్ని సస్పెండ్ చేయి. ఎలాగైతే అపోలో హాస్పిటల్ డాక్టర్ యశోదాని మా తల్లిని చంపిన యశోదాని రిమూవ్ చేశారో 7 రోజుల్లో మీరు ఆ యాంకర్ని రిమూవ్ చేయండి, లేకపోతే కబర్దార్ చూసుకుందామా. మీరెంత వాళ్ళరా, మీ బతుకులు ఎంతరా? ఒక దళితుల్ని, అంబేద్కర్ వంశాన్ని, బడుగు బలహీన వర్గాల్ని ఇంత నీచంగా మీరు మాట్లాడతారా? నేను బ్రతుకుంటుండగా ఇడియట్స్, దేవుని శాపం మీ వానర్స్ మీద వస్తుంది, దేవుని శాపం యాంకర్స్ మీద వస్తుంది. రాజశేఖర్ రెడ్డి ముక్క ముక్కలు అయిపోతాడన్నాను, అయిపోయాడు. 7 ఆయనతో పాటు ఉన్నవారు చనిపోతారన్నాను, చనిపోయారు. అడ్రస్ లేకుండా పోయారు కోడును. గుర్తించుకోండి ఎవరితో డీల్ చేస్తున్నారో. ఇంత ఎన్ని 100 ప్రశ్నలు వేసినా శాంతిగా జవాబు చెప్తాను. కానీ యేసు ప్రభుని అన్నాడు రామ్ గోపాల్ వర్మ, ఆడితో మూవీ క్యాన్సిల్ చేశాను, ఆడు పాదాలు పట్టుకున్నా చీపో అన్నాను. నా దేవుణ్ణి అన్నా, నా భార్యని, నా దళితులనన్నా సహించను. యూఆర్ టచింగ్ మై నెర్వ్. డొనాల్డ్ ట్రంప్కి చెప్పాను 3 మార్చి 2016 డిబేట్లో, వాళ్ళ భార్య నాయనకాతలు కూర్చుంది, పక్కన కొడుకు ఎరిక్ ట్రంప్ కూర్చున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఇలాగొచ్చి నిలబడ్డాడు నా ముందు, ఫోటోలన్నీ చూసుకోండి, రికార్డింగ్లన్నీ చూసుకోండి. బిల్ రాయలి ఉంటుండగా నో మైండ్ యువర్ లాంగ్వేజ్ అని యేసు ప్రభుతో ప్రార్థన చేశాను. 30 సెకండ్లు మిడిల్ ఆఫ్ ద డిబేట్. ఆ రోజు నుంచి ఆయన నోరు కంట్రోల్ చేసుకున్నాడు. ఎవరినైనా స్పేర్ చేయను, ఇది కేఏపాల్ నేచర్. ఏం లేదు, ఒక TV9 యాంకర్ మీద, జాఫర్ గారి మీద తమ్ముళ్ళ అంటాడు, ఒక మహాసేన నాయకుడు, నా అభిమాని, నేనంటే ఫ్యాను, క్రేజీ ఫాలోయింగ్. ఏం పేరు ఆయన పేరు? రాజేష్. పాప మంచి అభిమానంతో జాఫర్ చేసిన ఇంటర్వ్యూని సహించలేక రెచ్చిపోయాడు. వీడియో రిలీజ్ చేసి 100,000 మంది పంపించుంటాడు. ఆ వీడియో చూడగానే నేను రాజేష్కి కాల్ చేశాను, తమ్ముడు అది మంచి పని కాదు. ఏంటి జాఫరు, నీ భార్యను పడుకోబెట్టావా రవిప్రకాష్ దగ్గర అని అడిగాడు. మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను మాట్లాడలేదు ఆయనతో. ఆయన వెళ్ళి జగన్ పార్టీలో చేరాడు 300,000 మందితో. పో, అవినీతిని ఖండిస్తా. కృష్ణ మాదిగా నా శిష్యుడు, డిసెంబర్ 27 మరల నా హోటల్కి వచ్చాడు, అద్దంకి దయాకర్తో. ఇప్పుడు నేనంటే ప్రాణం నాకు అంటే ఇష్టం. రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో 2008 అటాక్ చేస్తే రాధాకృష్ణ గారు పిలవకుండా నేను వెళ్ళి ఆయనకు మద్దతు ఇచ్చి కృష్ణ మాదిగని తిట్టాను, తమ్ముడా ఇలాంటి పిచ్చి పిచ్చి అసలు అయ్యొద్దని. అది నా నీతి. అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఇరాక్, లైబీరియా యుద్ధాలు చేస్తుంటే ఆయన పార్టీని చిత్తు చిత్తుగా ఓడించా నాకున్న ఓట్ బ్యాంక్తో. ముస్లింలకు అండగా నిలబడ్డా. దళితుల్ని బుల్షిట్ అంటావురా నువ్వు, ఇడియట్. నీ బతుకెంతరా, స్టూపిడ్. నీకు ఇంగ్లీష్ వచ్చిరా బుల్షిట్ అంటే ఏదో అంటే, నువ్వు వాళ్ళు దొడ్డికి వెళ్తే నీ దొడ్డితో సమానంరా దళితులు. ముస్లింలు హిందువులను చంపితే ఊరుకోలే, హిందువులు ముస్లిం మీద అటాక్ చేస్తే ఊరుకోలే, అమెరికన్ క్రిస్టియన్ పాస్టర్స్ ఖురాన్ని బర్న్ చేస్తే 2010 ఊరుకోలే. ఒకవేళ మహాసేన అయిన ఒక TV9 యాంకర్ గురించి రాంగ్గా మాట్లాడితే సహించలే. 300,000 మంది ఫాలోయింగ్ను పోగొట్టుకున్నా, ఇప్పుడు దాదాపు 290,000 మంది నాకు వచ్చి ఉంటారు అందులో కనీసం. కానీ ఒక మంచి తమ్ముడు లాంటి వాడిని, రాజేష్ని, మహాసేన పోగొట్టుకున్నాను. దేనికి? లాంగ్వేజ్ బాగాలేక. మళ్ళీ నేనంటే ఆయనకి ప్రేమ ప్రేమ. మొన్న జాఫర్ గారు కూడా వచ్చారు, ఇంటర్వ్యూ అడిగారు, ఇస్తానండి లైవ్ అయితే.
ఇంకొక రైతు వద్దు డిబేట్, ఎన్ని క్వశ్చన్స్ అడగండి నేను జవాబు చెప్తాను. కానీ ఒక కులాన్ని, ఒక దేవుణ్ణి నన్ను 100 అంటే సహిస్తా, నన్ను 100 అన్నారు, ఇప్పటికే 1000 అన్నారు. నిర్దోషి అయిన నన్ను సహించా, ఎప్పుడైనా అటాక్ ఇచ్చానా ఒక్క ఛానల్ వాళ్ళకి, ఒక్క ఛానల్ రిపోర్టర్కి అటాక్ ఇచ్చానా నన్ను అన్నందుకు? 2007 జూన్ 8 రజనీకాంత్ గారు, సత్య గారు, వెంకటకృష్ణ గారు ఇప్పుడు AP 24/7 చేస్తున్నారు, ముగ్గురు నన్ను మొట్టమొదటి ఇంటర్వ్యూలు చేశారు 2007 జూన్ 8 ఇదే హైదరాబాద్లో. వందల పిచ్చి ప్రశ్నలు వేసి తప్పుగా మాట్లాడతారు నన్ను, అన్నీ శాంతిగా జవాబు చెప్తాను. కానీ నా యేసు ప్రభువునన్నా, ఇంకొక యాంకర్ భార్యనన్నా, ఒక దళితులనన్నా నేను సహించను. అమెరికా వాళ్ళు ముస్లిం యుద్ధాలు చేసినా నష్టపోయాను 100,000 కోట్లు, సహించను. అది ట్రంప్ ఇండియన్ని అరెస్ట్ ఇల్లీగల్గా చేసినా సహించలేదు. అది ఒక లీడర్ యొక్క నేచర్ అండ్ క్యారెక్టర్. అందుకే నన్ను గాంధీ అంటారు, అందుకే నన్ను మార్టిన్ లూథర్ కింగ్ అంటారు, అందుకే నన్ను 8th వండర్ అంటారు, అందుకే దేవుడు నన్ను ఇంకా దీవించి ఆశీర్వదించాడు. కానీ లో లెవెల్ జర్నలిజం మనం వెళ్ళకూడదు. ఓనర్స్ అందరినీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యాంకర్స్కి మీ రిపోర్టర్స్కి ఎవరు లేరు, 1 or 2 ఇప్పటికీ నేను చెప్తున్నాను, 100 మంది యాంకర్స్ నన్ను ఇంటర్వ్యూలు చేశారు, 100,000 మంది మన దేశంలో ఈ 13-12 సంవత్సరాలు 100,000 మంది. నేను ఎప్పుడు ఎవరిని దూషించినట్టు మీరు రికార్డెడ్గా ఒక్కటి చూపించలేరు. ఒకవేళ వాళ్ళు తప్పు చేసినా ఏమో ఈరోజు మూడు బాగోలేదేమో, లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చారేమో, లేదా ఇంకొకటి జరిగిందేమో, కష్టాల్లో ఉన్నారు వదులుతా. కానీ ఒక దళిత వంశాన్ని, అదే చంద్రబాబు నాయుడు గారు, మీకు కాస్త కోస్త చిత్తశుద్ధి ఉంది నాకు తెలుసు మీ గురించి పర్సనల్గా, ఇమీడియట్గా ఎమ్మెల్యేని సస్పెండ్ చేయండి, మీ నీతి నిజాయితీని చూపించుకోండి, లేదా ఆ వీడియో 3.5 కోట్లు తెలుగు ప్రజలకు నేను పంపిస్తా. యు గెట్ రెడీ ఫర్ దాట్. 7 డేస్ టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ విల్ టాక్ అబౌట్ ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్, వెరీ ట్రబులింగ్. వన్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈజ్ కమింగ్ టుమారో. I will talk to him in person and decide. I spoke to him yesterday over the phone. This is a very serious matter. Pakistan must do more to stop terrorism. Pakistan must arrest the culprits immediately. And I have informed and requested Prime Minister of Pakistan, Mr. Khan, and his associates, his advisors, to do the needful. And I told them I will come as a peace negotiator. But and Indian Prime Minister must do whatever it takes to stop terrorism, and he has to immediately dedicate minimum 1 to 5 crore rupees for those 40 families who have died. And more important, Mr. Modi should allow me to be peacemaker, as I have as proven peacemaker in 2002 between Prime Minister Vajpayee and President Musharraf. In 2002, 200 countries supported me. I'm the same man. Just because I started a political party, it doesn't mean I'm changed. I'm still negotiating peace. Last 6 months, before November, October, I was in Norway, I was in Turkey, I was in Germany, I was in France, I was in Mexico, I was in US. All the time, wherever I am for peace. And I condemn injustice. So I request Prime Minister Modi to allow me to deal with Pakistani leadership to stop the unnecessary war, and then the RSS-led, BJP-led should not, Prime Minister should not take advantage of this situation to wage a war, to galvanize the Hindu vote for their own political benefit 2 months before the election. And I'm still waiting. Our people have been in touch with CM KCRG regarding Trump visit before April 20th. We'll update you on that. Thank you very much for coming. God bless you. Any questions, I will take. You didn't record? You didn't record this for our Facebook? Thank you. We would love to. You recorded it, Nantan? Very good. You can share with us. I think they are scared today.
No, now on, please don't set up any interviews without investigating if they are reporters or not, who they are. Please let us verify. Otherwise, it is bad for journalism. People are saying they are reporters in coming. And we should also issue each channels maybe in a week or two qualified journalist passes, because it is getting more serious and serious, our situation and our party, and we are winning, by the way. Even if I am angry, people are very happy that I am angry, because they don't like me to be quiet and tolerate this injustice. So many messages have come, so much pressure has come. I didn't want to talk about, but if I don't talk about something so bad, and it will create unnecessary one caste versus one party versus, this is nothing to do with a caste or a party. And I'm 100% sure Chandra Babu Garu will take certain action against this. I'm 100% sure, especially after my ultimatum or warning. Thank you very much, and you will have update. I don't know if we want to do another press meet tomorrow, or I am in Delhi. We will see. Yeah. Thank you so much. We will let you know. Because this is a... But we can invite them to the minister's meeting. Either he's coming here or I'm going there. Jyoti, check with him. Timing? No, no. They will come. But anyway. Yeah. We can invite. What is there? Media can meet him and ask some questions. He's a sitting minister in Modi government. There is nothing wrong regarding. Okay? We can invite. If we can do during the day, I think before 6 is better. Hello people, Nenu me Gayatri Gupta. Please subscribe to Tambola TV. Very interesting. Subscribe to Tambola TV. Chaka. Hi, hello, namaste. It's me, Madhvilata. Please subscribe to Tambola TV.